జాతీయ స్థాయి అవార్డులు దక్కించుకోవటంలో సత్తాచాటుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మరో రికార్డు సృష్టించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రాజెక్ట్ అవార్డులలో పదింట ఏకంగా ఆరు అవార్డులను దక్కించుకుంది. వివిధ రంగాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం ఫలితాలనివ్వటంతో అవార్డుల పంట సాధ్యమైంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా జేపీకి చెందిన అధికారులు కలెక్టర్లు ఈ అవార్డులను అందుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకు సంబంధించిన వ్యవసాయ లేదా వ్యవసాయేతర ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమమే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్. దీన్నే సింపుల్ గా ఓడిఓపి ప్రోగ్రామ్ అని పిలుస్తారు. ఇందులో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న జిల్లాలకు జాతీయ అవార్డులను ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది 10 కేటగిరీల్లో ఓడిఓపి అవార్డులను ప్రకటిస్తే వాటిలో 6 అవార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దక్కించుకొని జాతీయ స్థాయిలో సత్తా చాటింది. విన్నర్ ఇస్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఉపదా జాందని సారీ. దీస్ ఆర్ అనమయ ఆంధ్రప్రదేశ్ ఫర్ మదనపల్లి సిల్క్ సారీ అండ్ గుంటూర్ ఆంధ్రప్రదేశ్ ఫర్ మంగళగిరి హ్యాండ్లూమ్ సారీస్. దేశవ్యాప్తంగా సామాజిక ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో దేశంలో ప్రతి జిల్లా నుంచి ఒక ఉత్పత్తిని ఎంపిక చేసి బ్రాండింగ్ ప్రచారం కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో అత్యుత్తమంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ జిల్లాల ప్రొడక్టులను అవార్డులకు ఎంపిక చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు కాఫీ ఉత్పత్తులు, కాకినాడ జిల్లాకు చెందిన జామ్దాని చీరలు బంగారు పతకాలను సాధించాయి. అలానే కర్నూలు జిల్లా గద్వాల్ చీరలకు, శ్రీకాకుళం జిల్లా పొందూరు కాటన్ కి కాంస్య పథకాలు దక్కాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టు, గుంటూరు జిల్లా చేనేత చీరలకు ప్రత్యేక జ్యూరీ అవార్డులు దక్కాయి. ది విన్నర్ ఇస్ అల్లూరి సీతారామరాజు ఆంధ్రప్రదేశ్ ఫర్ అరకు కాఫీ. సెకండ్ రన్నర్ అప్ పొజిషన్ ఇస్ షేర్డ్ బై కర్నూల్ ఆంధ్రప్రదేశ్ ఫర్ హ్యాండ్లూమ్ సిల్క్ సారీస్ అండ్ శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ ఫర్ పొందూరు కాటన్ సారీస్. ఏపీకి 6 జాతీయ అవార్డులు వస్తే అందులో 5 అవార్డులు చేనేత ఉత్పత్తులకు దక్కటం విశేషం. చేనేత రంగాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. నేతన్న నేస్తం పథకం ద్వారా 81,783 చేనేత కుటుంబాలకు 959 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ ప్రభుత్వం అందించింది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కళాకారులు తమ వృత్తి సామర్థ్యంలో ముందడుగు వేస్తున్నారని, తద్వారా జాతీయ స్థాయిలో అవార్డులు దక్కించుకోగలిగామని అధికారులు స్పష్టం చేశారు. ఈ అవార్డులను ఆయా జిల్లాల కలెక్టర్లు న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా అందుకున్నారు. మొత్తం అవార్డుల్లో 50% పైగా ఓడిఓపి అవార్డులను ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కైవసం చేసుకుని రికార్డు సాధించింది. ఇంతవరకు ఈ రికార్డు ఏ రాష్ట్రమూ సాధించలేకపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ చేనేత రంగాల్లో అందిస్తున్న ప్రోత్సాహాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించింది.